హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకోవడం వలన మన చట్నీకి మంచి టేస్ట్తో పాటు మంచి అరోమా కూడా యాడ్ అవుతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిర్చిని యాడ్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో కొద్దిగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా పైన ఉండే పొట్టు కొద్దిగా తెల్లగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల కొత్తిమీరని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ కొత్తిమీరను మగ్గించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇదిగోండి, మనకి కొత్తిమీర ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 4-5 టమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ని, రుచికి సరిపడా ఉప్పుని మరియు ఉసిరికాయంత చింతపండుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా నూనె మరియు ఉప్పు టమాటాలలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత మూతను పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గేంతవరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 1/4 కప్పు వేయించుకున్న గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చిని, జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా మగ్గించుకొని చల్లార్చుకున్న టమాటాలను వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, చట్నీని మరీ మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా మరియు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.